గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు. సింగపూర్ ను చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈ రోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము, ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. అంతేకాదు, బీజేపీ అధికారంలో 10 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చుండాలి? 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి మన దేశంలో. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? పోనీ 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? కనీసం 1 లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా? లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష అంటే 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఉన్నవి కూడా ఊడాయి. బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట, రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో గాని రైతులకున్న ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి. ఈ రోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం. రైతన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా గానీ ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు. మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో? ఏం చెప్పారు? స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. పెట్టారా? పేదల చేతుల్లో 1 రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ? మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని? టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చెయ్యాలి బీజేపీ పార్టీతో దోస్తీ? ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరు కలుపుకుంటే వాళ్లకు చెందిన ఎంపీలు, లోక్సభ ఎంపీలు 25 మంది, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలూపుతారు. రాజ్యసభకు చెందిన 6 ఎంపీలతో సహా మొత్తం 31 ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో. మరి ప్రజలు వైసీపీకి గాని తెలుగుదేశం పార్టీకి గాని ఎందుకు ఓటు వేయాలి? బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా. వైసీపీ గాని తెలుగుదేశం పార్టీ గాని ఎందుకు వాళ్ళ